नमस्ते निमिषवा, वेलकम टू आदान मरकुडु। गत मूड नाग रोजलगा वार्ता बागा हलचल जास्ता वास्तवा वारं रोजल कृतमे वार्ता कोई चोट चूसा सर इलांटी वस्तू उ सोशल मीडिया प्रधान पत्रिकल्लों आ वार्ता प्रचुरिंचडं जरिगिंदि। एंटंटे कुप्पंलो टीडीपी अधिनेत चंद्रबाबु नायडु गारिनि एलागैना ओडिंचालनि वैएसआर कांग्रेस पार्टी व्यूहालु पन्नुतोंदि। आ व्यूहंलो भागंगाने हीरो तमिळ हीरो तेलुगु वाळ्ळकु कूडा सुपरिचितमे विशाल्नि कुप्पं नियोजकवर्गं वैएसआर कांग्रेस पार्टी अभ्यर्थिगा रंगंलोकि दिंचबोता उंदि। దీనికి సంబంధించి ఇప్పటికే విశాల్ తో వైసీపీ పెద్దలందరూ కూడా మాట్లాడారు। అయితే విశాల్ అయితే ఇంతవరకు ఏ సమాధానం చెప్పలేదు। విశాల్ సమాధానం కోసం వైసీపీ నేతలు అయితే ఎదురు చూస్తా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టాలంటే ఇక్కడన అభ్యర్థులు ఎవరు సరిపోరు కాబట్టి అదే ప్రాంతానికి చెందిన విశాల్ని రంగంలోకి దించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చూస్తున్నారు అని ఏంటి దీని వెనక ఏం జరుగుతా ఉంది? నిజంగానే వైసీపీ పెద్దలు విశాల్ తో మాట్లాడారా? విశాలు కొంత సమ్ముఖత వ్యక్తం చేశారా? తన అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం ఏమైనా కోరారా? అసలు ఎందుకు విశాల్ పేరు మారుమోగుతా ఉంది? ఇవన్నీ మనం ఒకసారి విశ్లేషించుకుంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించాలని వైసీపీ అయితే పన్నని వ్యూహం అంటూ కూడా లేదు। అందుకనే చంద్రబాబు నాయుడు గారికి కంచుకోటగా ఉన్న కుప్పంపైన ప్రత్యేక దృష్టి సారించి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ పంచాయతీ ఎన్నికలు కానీ వీటన్నిటిలో కానీ లేదంటే కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కానీ ఏ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు ఈ మూడేళ్ల కాలంలో కుప్పంలో అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చే విధంగానే ఫలితాలను అయితే రాబట్టారు। అయితే ఆ ఫలితాల వెనుక చాలా కారణాలు ఉన్నాయనుకోండి, అంటే వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించడం, తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమందిని భయపెట్టడం, కొంతమంది ఆర్థిక వ్యవహారాలపైన వ్యాపారాలపైన దృష్టి సారించి వారిని లొంగదీసుకోవడం, లేదంటే పార్టీలో కొంతమంది కోవర్టుల్ని తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా అంటే గెలిపే పరమావధి ఇవన్నీ ఏ రాజకీయ పార్టీ అయినా చేసేలేవే కానీ కాకపోతే వైసీపీ మరికొంత దీంట్లో ముందుకెళ్ళిందనమాట। ఆ క్రమంలోనే ఏది ఏమైనప్పటికీ కూడా కుప్పంలో అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించారు। ఇదే ఊపుతో ఎలాగైనా సరే కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలి, ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి, తద్వారా తెలుగుదేశం పార్టీని అలాగే టీడీపీ కార్యకర్తల నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి। అంటే చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయారంటే ఇంకా టీడీపీ అధినేత ఇకేముంటుందో చెప్పండి ఆ పార్టీకి సంబంధించి। సో అదే లక్ష్యంగా ముందడుగు వేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రులు కానీ చాలాసార్లు కుప్పంలో ఈసారి వైసీపీ జెండా ఎగరబోతా ఉంది అని మీరు గమనిస్తే అన్ని మున్సిపాలిటీల ఎలక్షన్లు జరిగితే అందరి దృష్టి కూడా కుప్పపైనే ఉంది। అంటే చూడండి ఎంత దృష్టి ఉందో అందరి మీద కూడా కుప్పంలో ఏం జరగబోతా ఉంది అని చెప్పేసి అని ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొట్టాలంటే అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, ఎంపీటీసీ జెడ్పీటీసీ వేరు, కానీ అసెంబ్లీ ఎన్నికలు వేరు, అప్పటికీ ఏమైనా పరిస్థితి మారిపోవచ్చు। అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా జాగ్రత్త పడ్డారు, అరే మన కంచుకోటకి కొంత బదలగొట్టేలాగా ఉంది వ్యవహారం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ లేదంటే మున్సిపల్ కానీ సరే కోవర్ట్లు ఉన్నా భయపెట్టినా ఏం చేసినా సరే ఆయన కంచుకోట కదా, దాన్ని ఎవరు బదలగొట్టలేరు కదా, కాకపోతే ఆ ప్రయత్నాలు అయితే బాగానే జరిగాయి, సక్సెస్ అయ్యారు కూడా। సో చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలోని ఇటీవల ఎక్కువగా పర్యటిస్తూ ఉన్నారు, కుప్పంలో కూడా సొంత ఇల్లు కట్టుకుని అక్కడే ఉండాలని అది కూడా నిర్మాణం ఏదో జరుగుతూ ఉన్నట్టుంది, ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు, అంటే ఆయన తరపు నుంచి ఆయన చేసేవి చేస్తూ ఉన్నారు। కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి కుప్పం మీద అంటే గతంలో 2019లో ఎవరైతే చనిపోయారో వైసీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి పైన పోటీ చేసి ఓడిపోయారు, ఆయన చనిపోవడంతో అక్కడ ఆయన కుమారుడు భరత్కి కుప్పం పగ్గాలు అప్పచెప్పారు, మొన్న చిత్తూరు జిల్లా పగ్గాలు అప్పచెప్పారు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు। 2024లో కూడా చంద్రబాబు పైన భరత్నే పోటీకి నిలబెడతా ఉన్నారు అని చెప్పేసిన వార్తలు వచ్చాయి, కానీ ఆ తర్వాత మరికొన్ని పేర్లు కూడా వచ్చాయి। పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది, మరొక ఇద్దరు బీసీ నేతల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి। కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే వీళ్ళందరూ కాదు, మరొక బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు విశాల్ వైపు చూశారు। ఎందుకు విశాల్ వైపు? విశాల్ వాళ్ళ తండ్రి కృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయనే, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయనే, కుప్పంలో ఆయనకి గ్రానైట్ అవి ఇవి వ్యాపారాలు కూడా ఉన్నాయి, కుప్పంతో బంధువులు కూడా ఉన్నారు, కుప్పం నియోజకవర్గంలో తమిళ ఓటర్లు కూడా ఎక్కువ, తమిళ్లో ఎక్కువగా పేరు సంపాదించాడు విశాల్ తెలుగు వాడైనప్పటికీ కూడా,
తమిళ్లో పెద్ద హీరో. ఇక్కడ కొత్త మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ హీరోలతో పోల్చుకుంటే అంత పెద్ద హీరో ఏం కాదు. తెలుగు వరకు తెలుగు మార్కెట్ అంతంత మాత్రమే విశాలకి. సో తమిళ్లో ఓటర్లు ఉన్నారు కాబట్టి కొప్పంలో ఇటు తెలుగు ఓటర్లు అటు తమిళ ఓటర్లు సరే నేటివిటీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. సో ఆర్థికంగా కూడా బలమైన వాళ్ళే కదా విశాల్ కానీ కృష్ణారెడ్డి గారు కానీ తండ్రి కానీ. ఇదంతా కూడా ఈ సమీకరణల నేపథ్యంలోనే విశాల్ని వైసీపీ రంగంలోకి తీసుకొస్తూ ఉంది. అదీ కాకుండా చాలా సందర్భాల్లో విశాల్ నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. వాస్తవానికి విశాల్ రెడ్డి సహజంగానే ఆ సామాజిక వర్గం పైన కానీ ఆ సామాజిక వర్గ నేతల పైన కానీ ఖచ్చితంగా అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. చాలా సందర్భాల్లో బహిరంగ వేదికలపైన విశాల్ చెప్పాడు, నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత అభిమానం అని. అతని మొదటి సినిమా తెలుగులో పందెంకోడి ఏదైతే వచ్చిందో ఆ పందెంకోడిలో కూడా ఆ స్టోరీ కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఆదర్శంగా తీసుకునే వాళ్ళ కథనే పందెంకోడిగా తీశారని కూడా అప్పట్లో ప్రమోట్ చేశారు. మరి వాస్తవంగా వీళ్ళ కథను తీసుకున్నారో లేదో తెలియదు కానీ బట్ వాళ్ళ ఇన్స్పిరేషన్తో వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ మీద అభిమానంతో విశాల్ ఇలాంటి కథని చేశాడు. ఆ ఫ్యాక్షన్ నేపథ్యం అదంతా కూడా అని కూడా వార్తలు వచ్చాయి. సరే ఆ విషయాలను కూడా పక్కన పెడితే ఇది విశాల్ సామాజిక వర్గం ఉంది, రెడ్డి సామాజిక వర్గం, అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం, తమిళ ఓటర్లు ఎక్కువగా ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానం ఉండడం, వీటన్నిటి నేపథ్యంలోనే విశాల్ని ఎంచుకున్నారు. విశాల్ కూడా తమిళనాడులో నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచారు, నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు, అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సో తమిళనాడులో అయితే విశాల్కి మంచి పేరు అయితే ఉంది. అయితే కుప్పలో ఉన్న తమిళ ఓటర్లు అందరూ కూడా మరి విశాల్కి అభిమానులు అంటే కాదలేని పరిస్థితి. రజనీకాంత్ గారి అభిమానులు ఉండొచ్చు, సూర్య అభిమానులు ఉండొచ్చు, లేదంటే అజిత్ అభిమానులు ఉండొచ్చు, ఎవరు అమ్మాలని ఉండొచ్చు, అందరూ విశాల్కి వేసేస్తారు, అందరూ విశాల్కి గుంప గుప్తగా తమిళ ఓటర్లు బ్రహ్మరంధం పడతారంటానికి కూడా లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో విశాల్ పేరు తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి? నిజంగానే విశాల్తో సంప్రదింపులు జరిపారా, లేదంటే ఏమైనా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారా? టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు గారితో ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారా? లేదంటే విశాల్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే సుధీర్ రెడ్డి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే భరత్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అని కొన్ని పేర్లను కుప్పం నియోజకవర్గ ప్రజల్లోకి పంపించి తద్వారా ఆ ప్రజల అభిప్రాయాన్ని అంటే ఆల్రెడీ సర్వేలు చేస్తూ ఉన్నారు కదా, పీకే టీమ్ చేస్తూ ఉంది, వాళ్ళ ద్వారా అమ్మా విశాల్ నుంచుంటున్నాడమ్మా మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పైన మరి ఎలా ఉంటుంది గెలుస్తారా, లేదంటే సుధీర్ రెడ్డి నిల్చుంటే ఎలా ఉంటుందమ్మా గెలుస్తారా అని ఏమైనా సర్వే చేసి ఆ సర్వే ద్వారా అంటే ముందు ప్రజల్లోకి ఈ వార్తను తీసుకెళ్ళాలి, వీళ్ళ పేర్లను తీసుకెళ్లాలి, పేర్లను తీసుకెళ్ళాక సర్వేలు చేసి సో ఇతరే కరెక్ట్ గెలుపు గుర్రం అనుకుని అప్పుడేమైనా ఎంపిక చేస్తారు అభ్యర్థిని. లేదంటే నేను ముందుగా చెప్పినట్టు మైండ్ గేమ్, కుప్పం ఎలక్షన్ చాలా టైం ఉంది, ఇంకా 2 ఏళ్ల టైం ఉంది, ముందస్తు ఎలక్షన్ వస్తే 2023లోనే జరగచ్చు, అంటే ఒక రకమైన డైలమాలో పడేయడానికి టీడీపీ నేతలని చంద్రబాబు నాయుడు గారికి ఈ విధమైన మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారా? అసలు వైసీపీ నేతలు ఎంత అడిగినా, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా అసలు విశాల్ ఒప్పుకుంటాడా, విశాల్కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా, ఇది కూడా గమనించాల్సిన అంశం. వాస్తవానికి మార్కెట్ అంతా పెద్ద హీరోగా ఎదిగింది తమిళనాడు. తమిళనాడులో ఏదైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చి అది కూడా కుప్పంలో, అది కూడా మరి అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, ప్రతిపక్ష నేతగా చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన పోటీకి దిగుతారా, ఇది కూడా అనుమానమే కదా. ఇవన్నీ ఎందుకు, ఓడిపోతే మరలా పరుగు పోతుందని చెప్పేసి వెనక్కి తగ్గొచ్చు కదా. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల విషయాలకు అసలు అవగాహన ఉందా, ఆసక్తి ఉందా, ఇది కూడా గమనించాల్సిన అంశం. సో ఇదంతా టోటల్గా చూస్తూ ఉంటే ఇదంతా కూడా నాకైతే ఒక మైండ్ గేమ్ అనిపిస్తూ ఉంది. విశాల్ని వీళ్ళెవరూ సంప్రదించలేదు, అడగలేదు, అతను పోటీకి ఏమీ ఆసక్తి చూపించలేదని అయితే తెలుస్తూ ఉంది సోర్స్ ద్వారా. సో ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈ సోషల్ మీడియాలో ఇదంతా కూడా అదిగో విశాల్ వచ్చేస్తూ ఉన్నాడు, పోటీ చేయబోతూ ఉన్నాడు, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి చెమట పట్టిపోతూ ఉన్నాయి అని. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, విశాల్ ఎక్కడ, ఖచ్చితంగా ఆ అభ్యర్థి కూడా సరిపోరు. ఇంకొక బలమైన అభ్యర్థిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నిల్చోబెట్టాలి. విశాల్ చంద్రబాబు నాయుడు గారి స్థాయా కాదు. సో ఇదంతా ఏంటంటే నేను చెప్పినట్లుగా ఒక రకమైన మైండ్ గేమ్ లాగా అనిపిస్తూ ఉందని రాజకీయ విశ్లేషకుడు కూడా భావిస్తూ ఉన్నారు. వచ్చే రోజుల్లో ఇదే విధంగా కుప్పం పైన ఇదిగో అతను పోటీ చేయబోతున్నాడు, ఇతను పోటీ చేయబోతున్నాడు, కుప్పం అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, రకరకాల కథనాలు వండి వడ్డి వారిస్తారు. ఎందుకంటే ఇదంతా ఒక రకమైన మైండ్ గేమ్ లాగా తెలుస్తాము. చూద్దాం మరి, ఒకవేళ నిజం కూడా కావచ్చు, ఏమో జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే విశాల్ పోటీకి మరి ఆసక్తి చూపించొచ్చామో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి వరకు అయితే ఇదంతా మైండ్ గేమ్ లాగే కనిపిస్తూ ఉందనేది రాజకీయ వర్గాల చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన చంద్రబాబు నాయుడు గారి పైన కుప్పంలో పోటీ చేయడానికి విశాల్ రెడ్డిని రంగంలోకి దించబోతున్నారు అని వస్తున్న వార్తలపైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని, ఒకవేళ పోటీ చేస్తే కుప్పంలో ఫలితాలు ఎలా ఉంటాయని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఈ పార్టీలన్నీ మైండ్ గేమ్ ఆడుతున్నాయా, లేదంటే ఆయా పార్టీలే ఒక పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయా?
ఒక కాస్త రాజకీయ క్రీడ, అది కొంతమందికి వికృతంగా కనబడుతుంది, కొంతమందికి ఏదో కాస్త ఏదో అంటారు చూస్తారా, వినోదాత్మకంగా కూడా కొంతమంది చూస్తున్నారు. కొంతమంది కాస్త సీనియర్ సిటిజన్స్ కాస్త భవిష్యత్తు రాష్ట్రం సంక్షేమం దేశం అనుకునే వాళ్ళకి ఏమో బాధాకరంగా కూడా. ఒకప్పుడు రాజకీయం అంటే గెలుపొందాలంటే వ్యూహాలు ఉండేవి, ఎత్తులకు పై ఎత్తులు ఉండేవి, రాజకీయంగా ప్రత్యర్థులుగా చూసేవాళ్ళే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే శత్రువులా చూసే పరిస్థితి వచ్చేసి ఈ పరిణామాలు ఎటుపోతాయంటారు. అంటే ఎంతకైనా సరే దిగజారిపోవాలా, గెలిపే పరమావధిక. ఒక రాజకీయ పార్టీ ఉనికి కాపాడుకోవాలి, ఆ ఉనికి కాపాడుకోవటంలో కొన్ని విలువలు ఆటోమేటిక్గా పోతాయి. ఆ ఉనికి కాపాడుకునే తాపత్రయం మిగులుతుంది, కానీ విలువల గురించి ఆలోచించే ఒక అవకాశం కానీ సవకాశం కానీ వాళ్ళకు ఉండదండి. అందుకే కదా ఇంత ఖర్చు పెట్టినా కూడా పార్టీలు ఓడిపోతున్నాయి. ఏం ఒక్కొక్కడు తక్కువ పెడతారండి, ఓడిపోయిన వాడు కూడా ఏం తక్కువ పెట్టడు. ఒక 10,000 కోట్లు ఖర్చు పెడతారా ఒక్కో పార్టీ? ఎందుకంటే ఆ పోటా పోటీ కాటాకుస్తీలో దిగితే ఆస్తులు, ఒకప్పుడు ఆస్తులు పోగొట్టుకున్నారు రాజకీయాలకు వచ్చి,